Welcome to my channel. Kottagana channel chusevalaithe please subscribe cheskondi alage like cheyandi. Munduga pizza cheskodaniki chicken ni prepare cheskovali. 100 grams chicken aithe saripothundandi. Shubhranga wash cheskunna chicken ni ginniloki veskoni 1/2 tablespoon pasupu, 1/2 tablespoon karamu, 1/2 tablespoon salt, 1/2 tablespoon allam vellulli paste. 1/2 tablespoon miryal powder, 1/2 tablespoon lemon juice, 1/2 tablespoon chicken masala powder, veskuni magnet chesi pakkana pettukovali. Stove on cheskuni pan pettukuni oil veskunna tarvata magnet chesukuna chicken ni veskuni fry cheskovali. Idi pakkana pettukunna tarvata idi base pizza andi. Din cost vachi 35 rupees. మోడర్న్ మార్కెట్లో దొరుకుతాయి. ఇది చీజ్ అండి. ఏ కంపెనీ చీజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చీజ్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ప్యాకెట్ అండి. పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ కంపెనీ సాస్ చాలా బాగుంటుందండి పిజ్జాలోకి. మిక్సీ జార్లో 4-5 ఎండుమిర్చిలు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ బేస్ పిజ్జాని ప్లేట్లోకి తీసుకొని ఫోర్క్తో అక్కడక్కడ గుచ్చుకోవాలి. పిల్లలు పిజ్జా అడిగినప్పుడు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా గుచ్చుకున్న తర్వాత పిజ్జా మీద 4 టేబుల్ స్పూన్ల పిజ్జా సాస్ని వేసుకొని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తరువాత తురుముకున్న చీజ్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకున్న తరువాత ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఆ తరువాత ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఆ తరువాత దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. మళ్ళీ కొంచెం తురుము పెట్టుకున్న చీజ్ను వేసుకోవాలి. చీజ్ ఎక్కువ వేసుకుంటే పిజ్జా టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్న తరువాత ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకుని ఉంచుకున్న చికెన్ని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.